సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కి సంబంధించి నెక్స్ట్ ఇయర్ కి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. మీరు మన వీడియోస్ కనుక లైక్ చేసినట్లయితే నాకు మరింత సపోర్ట్ గా ఉండడం జరుగుతుంది, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేస్తారని తెలియజేస్తున్నాం. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరైతే చదువుతూ ఉన్నారో, ఎవరైతే నవోదయకి అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ షేర్ చేసినట్లయితే వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. మనం ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేయడానికి ఏంటండి, నవోదయ సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కంటే ఫిఫ్త్ చదువుతూ ఉన్నవారు ఆన్లైన్ లో అప్లై చేయడానికి మనకి నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడని మనం చూసినట్లయితే లాస్ట్ డేట్ ఎప్పించాడండి 16/9/2024 వరకు అండి, 16/9/2024 వరకు లాస్ట్ డేట్ ఇవ్వడం అనేది జరిగింది. మనం 16/9/2024 లోపల ఆన్లైన్ అప్లికేషన్ అనేది అప్లై చేయాలి. ఇప్పటి నుంచి స్టిల్ అంటే ఈ రోజు నుంచి కూడా మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అయ్యింది, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఎవరైతే నవోదయ ఎగ్జామ్ రాయించదలసినటువంటి పేరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆన్లైన్ లో అప్లై చేయాలి. చేసినట్లయితే ఎగ్జామ్ డేట్ ఇప్పుడు, ఎగ్జామ్ డేట్ ఎప్పుడని చూస్తే 18/1/2025 అంటే జనవరి 18 తారీఖున ఎగ్జామ్ ఉండడం అనేది జరుగుతుంది. తరువాత ఏ క్లాస్ వాళ్ళు, మనకి ఏ క్లాస్ చదువుతున్న వాళ్ళు ఎలిజిబుల్, ప్రతిసారి చెప్తున్నా ఉన్నాం మరలా చెప్తున్నాం, ఏ క్లాస్ ఎలిజిబుల్ చదువుతున్న వాళ్ళు అంటే ఫిఫ్త్ క్లాస్ చదువుతున్న వాళ్ళు అంటే ఎలిజిబుల్. ఓకే, నెక్స్ట్ ఏ సంవత్సరం మధ్యన అంటే డేట్ ఆఫ్ బర్త్ కూడా అక్కడ మనకి ఎలిజిబుల్ అవ్వాలండి. అది ఎప్పుడంటే 1/5/2013 నుంచి, అంటే 1/5/2013 నుంచి 31/7/2015 వరకు ఈ మధ్యలో డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ అప్లికేషన్ పెట్టడానికి అర్హులు అవుతారు. అర్థమవుతుందండి, 1/5/2013 నుంచి 31/7/2015 మధ్యన ఎవరైతే పుట్టారో వాళ్ళు అర్హులు అవుతారు. ఓకే, ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ చూసాం, ఎగ్జామ్ డేట్ చూసాం, తర్వాత అడ్మిట్ కార్డ్స్ అనేది వాడు మనకి నెట్ లో పెడతారట, అప్పుడు చూద్దాం. సరేనా, నెట్ మీకు అందరికీ చెప్పాం, navodaya.government.in వెబ్సైట్ కి వెళ్ళినట్లయితే మనకి క్లియర్ గా తెలుస్తుంది. అలాగే మనకి ఈ ఆన్లైన్ అప్లికేషన్ కి అప్లై చేయడానికి కావాల్సినటువంటి ఏంటి ఏంటని చూస్తే, ఫస్ట్ హెడ్ మాస్టర్ లెటర్, మీ పాప లేదా మీ పిల్లలు, పాప లేదా బాబు ఎక్కడైతే చదువుతున్నారో ఆ స్కూల్ యొక్క హెడ్ మాస్టర్ లెటర్, అది గవర్నమెంట్ స్కూల్ అవనండి, ప్రైవేట్ స్కూల్ అవనండి, ఏ స్కూల్ అయినా సరే అక్కడ హెడ్ మాస్టర్ యొక్క లెటరు. తర్వాత విద్యార్థి ఫోటో అండ్ ఆధార్ కార్డ్, ఎవరైతే అప్లై చేస్తున్నారో వారి యొక్క ఆధార్ కార్డ్ అండ్ ఫోటో. నెక్స్ట్ విద్యార్థి సంతకం, ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంతకం, మరియు తల్లి లేదా తండ్రి సంతకం మరియు ఆధార్ కార్డ్. అంటే తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకుడు, ఇక్కడ చాలా మంది మళ్ళీ ఏంటంటే తల్లి తండ్రి లేరంటే ఎవరైతే వారు సంరక్షకు కింద సంతకం పెట్టారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డు వాళ్ళ సంతకం కావాలి. ఓకేనా, మీరు బాగా గమనిస్తే మనం ఈ నవోదయ సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కి సంబంధించి ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి లెటర్స్ మనకి ఏమేమి కావాలో అవన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది. ఓకే, నవోదయ సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ మరొకసారి డేట్లు చెప్తుందని గమనించండి, లాస్ట్ డేట్ అంటే ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పటి నుంచి, ఈ రోజు నుంచి మొదలు పెట్టుకుని 16/9/2024 అంటే సెప్టెంబర్ 16 వరకు కూడా మీకు పెట్టుకునే అవకాశం ఉంది. తర్వాత ఎగ్జామ్ డేట్ వచ్చి 18/1/2025 అంటే నెక్స్ట్ ఇయర్ జనవరి 18 ఎగ్జామ్ జరుగుతుంది. ఓకేనా, ఏ సంవత్సరం అయ్యాన్ని వీళ్ళు పుట్టి ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు అంటే 1/5/2013 to 31/7/2015 వరకు ఈ మధ్యన పుట్టినటువంటి వారందరూ కూడా ఈ ఎగ్జామ్ కి అర్హులు. ఈ మధ్యన పుట్టి ఉండాలి, తర్వాత ఫిఫ్త్ క్లాస్ చదువుతూ ఉండాలి. మీరు గమనించండి, ఈ మధ్యన పుట్టి ఫోర్త్ లేదా సిక్స్త్ క్లాస్ చదివితే వాళ్ళు ఎలిజిబుల్ కాదు, వాళ్ళు ఫిఫ్త్ క్లాస్ మాత్రమే చదువుతూ ఉండాలి. ఓకే, థ్యాంక్. ఇటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందాలంటే సబ్స్క్రైబ్ బటన్ పై ప్రెస్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ పై ప్రెస్ చేయండి. మీ డౌట్స్, సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.